రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని కందుకూరు మండల గురుకుల పాఠశాలను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే 51 మంది విద్యార్థులను పట్టున పెట్టుకుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల పరిస్థితులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమీక్షించాలని అందెల శ్రీరాములు సూచించారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యావ్యవస్థ మాత్రం మారడం లేదని అన్నారు. ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది. కార్పొరేటర్ గారు కానీ వెంకరెడ్డి గారు కానీ అదేవిధంగా నా వెంబడి ఉన్న మా సోదరులంతా కలిసి రావడం జరిగింది. కానీ ఇక్కడ నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం మీడియాలో చూసినంత పేపర్లో చూసిన దానికంటే చాలా పెద్ద ఎత్తున ఘోరం జరుగుతుంది. ఒక్కసారి నిజంగా కూడా ఈ ప్రాంతం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి నేను వినియోగించుకోవడం ఏంటంటే, అయ్యా మీరు ఒకసారి సందర్శించండి. నిజంగా కూడా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారు చెప్పడం ఏంటంటే, మేము గతంలో కలెక్టర్ చెప్పినాం, మా సెక్రటరీ గారు చెప్పినాం, ఇక్కడ ఉన్న కమిషనర్ గారు చెప్పినాం, ఎవరు పట్టించుకోవట్లేదు సార్ అని చెప్తారు. పిల్లలు బయటకు వచ్చి, నిజంగా పిల్లలు బయటకు వచ్చి బాధ ఏ విధంగా ఉందంటే, ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లలని, కుక్కలు వస్తున్నాయి, ఆ విధంగా చెప్తుంటే పిల్లలు నిజంగా బాధేస్తుంది. నిజంగా మన కన్న పిల్లలు ఇదే విధంగా చూసుకోవడం ఒకసారి ఆలోచించండి. ఈ గురుకుల పాఠశాల రావడం జరిగింది.